తెలంగాణ వ్యాపారంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ రైతులను చూసి ఒకనాడు నవ్విన ఆంధ్ర పాలకులు ఇవాళ తెలంగాణను చూసి ఈర్ష్యపడుతున్నారని గర్వంగా ఉన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలంలోని మగ్దుంపూర్ గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టారు. మొదటి మొక్కను మంత్రి నాటారు. ప్రతి ఏటా మన దేశంలో 90,000 కోట్ల పామ్ ఆయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. పామాయిల్ కు బహిరంగ మార్కెట్ లో డిమాండ్ ఉందని రైతులు ఆ పంటలను పండించాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పామాయిల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు ప్రోత్సాహకాలు కల్పించడానికి రెడీగా ఉన్నామన్నారు. ఇక పామాయిల్ తోటలు సాగు చేసే రైతులు కేవలం 6,000 రూపాయలు కడితే సరిపోతుందని మిగతా డబ్బులు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇక తెలంగాణ ఏర్పడితే రైతుల జీవితాలు బాగుపడతాయని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయన్నారు మంత్రి. పత్తి గాని అదే విధంగా మిర్చి గాని మిరప గాని అరటి అల్లం కూరగాయలు తదితర పంటలన్నీ కూడా అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. 4 ఏళ్ల దాకా 4 ఏళ్ల తర్వాత గెలల్ స్టార్ట్ అయ్యి పామాయిల్ చెట్లు పెరిగిన తర్వాత మాత్రం అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇందాక చెప్పిన కదా తుమ్మల నాగేశ్వరరావు గారు పెట్టిందని కోకో కోకో అంటే చాక్లెట్ తయారు చేసే దాంట్లో వాటి కొనుక్కపోతారు వాళ్ళు. కోకో కానీ మిరియాలు కానీ తమలపాకులు లాంటి అవి 4 ఏళ్ల తర్వాత చేస్తాం. 4 ఏళ్ల దాకా కూరగాయలు పత్తి మిరప అల్లం అరటి ఏ పంట అయినా మనం సాగు చేసుకుంటే దానికోసం కూడా సబ్సిడీ ఇస్తాం. ఎకరానికి 2,000 రూపాయల చొప్పున 4 ఏళ్ళు 8,000 రూపాయల సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఈజీఎస్ కింద గుంత తవ్వితే పైసలు, చెట్టు పెడితే పైసలు, చెట్టుకు కట్టె కట్టి దారం కట్టం కదా మొక్క కొంచెం పెరిగేదాకా దానికి స్టేక్ దానికి డబ్బులు. మరి చెట్లను కాపాడుకుంటూ నీళ్లు పెట్టుకొని ఇంత గడ్డో గిడ్డో దాన్ని తీసినందుకు ఈజీఎస్ కింద మీకు పని దినాలు కూడా కల్పిస్తాం. అన్నీ కలిపితే ఎంత అయిందంటే 1,35,240 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం.